తెలుగు వన్ సంగీత శిక్షణ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు 12వ స్వరం నుంచి నేర్చుకుందరు కానీ, ఎందుకంటే గతంలో మీరు 11 స్వరాలు 3 కాలాలు నేర్చుకున్నారు. 3 స్పీడ్స్ మనం పూర్తి చేశాం. ఇప్పుడు 12వ స్వరం నుంచి 1st స్పీడ్, 2nd స్పీడ్, 3rd స్పీడ్ ఏ విధంగా పాడాలో నేర్చుకుందరు కానీ శృతి చూసుకోండి. ఇప్పుడు ఈ 12వ స్వరం కూడా తారషడ్జం నుంచే మొదలవుతుంది. సా నీద నీ ద పడండి. సా నీద నీ ద ప దాద ప మ పా పా దాద పదవ స్వరం, 11వ స్వరం, 12వ స్వరం, ఈ 3 స్వరాలకు కూడా 2nd లైన్ సేమ్ పాడుకోవచ్చు. గ మ ప ద నీ ద ప మ గ మ ప గ మ గ ఒక్కసారి మీరే పాడాలి. సా సా నీ ద నీ నీ ద ప దా దా ప మ పా పా గ మ ప ద నీ ద ప మ గ మ ప గ ఇప్పుడు ఇదే స్వరాన్ని 2nd స్పీడ్లో ఎలా పాడాలి? సా స నీ ద నీ నీ ద ప దా ద ప మ పా పా సా స నీ ద నీ నీ ద ప దా ద ప మ పా పా గ మ ప ద నీ ద ప మ గ మ ప గ మ గ రే స గ మ ప ద నీ ద ప మ గ మ ప గ మ గ రే స సా స నీ ద నీ నీ ద
ప ద ద ప మ ప ప సా సా నీ ద నీ నీ ద ప ద ద ప మ ప ప గ మ ప ద నీ ద ప మ గ మ ప గ మ గ రి స. ఇప్పుడు నాతోటి కలిసి మరొక్కసారి గుడ్. ఇప్పుడు థర్డ్ స్పీడ్ పదమూడవ స్వరం ఇప్పుడు నాతోటి కలిసి పాడండి పడతారా పడండి సారీ గరీ గ మళ్ళీ పాడండి సరి గ రి గ గ మ
సెకండ్ స్పీడ్ పడదామా? సరి గ రి గ గ మ ప మ ప ద ప ద సరి గ రి గ గ మ ప మ ప ద ప ద మ ప ద ప ద ని ద ప మ ప ద ప మ గ రి స సరి గ రి గ గ మ ప మ ప ద ప ద మ ప ద ప ద ని ద ప మ ప ద ప మ గ రి స. ఇప్పుడు మరొకసారి ఆ సెకండ్ స్పీడు పాడండి, శృతిలో చేర్చి పాడండి. అక్కడక్కడ కొంచెం కలవట్లేదనిపిస్తుంది, చక్కగా శృతిలో చేరి చక్కగా పాడండి. కాన్సన్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్, శృతిలోనే ఉండాలి. సరి గ రి గ గ మ ప మ ప ద ప ద సరి గ రి గ గ మ ప మ ప గ మ మ అది మా ప్లేస్. గ మ గ మ సరి గ రి గ గ మ సరి గ రి గ గ మ ప మ ప ద ప ద మ ప ద ప ద ని ద ప మ ప ద ప ద ని ద ప మ ప ద ప మ గ రి స మ ప ద ప మ గ రి స. ఇప్పుడు సెకండ్ లైన్ మొత్తం ఒకేసారి మ ప ద ప ద ని ద ప మ ప ద ప మ గ రి స మ ప ద ప ద ని ద ప మ ప ద ప మ గ రి స సరి గ రి గ గ మ ప మ ప ద ప ద సరి గ రి గ గ మ ప మ ప ద ప ద మ ప ద ప ద ని ద ప మ ప ద ప మ గ రి స మ ప ద ప ద ని ద ప మ ప ద ప మ గ రి స. ఇప్పుడు మీరే పాడాలి సెకండ్ స్పీడ్, కమ్ ఆన్ స్టార్ట్. సరి గ రి గ గ మ ప మ ప ద ప ద మ ప ద ప ద ని ద ప మ ప ద ప మ గ రి స. వెరీ గుడ్. ఇప్పుడు థర్డ్ స్పీడ్కి వెళ్ళిపోదాం. సరి గ రి గ గ మ ప మ ప ద ప ద సరి గ రి గ గ మ ప మ ప ద ప ద సరి గ రి గ గ మ ప మ ప ద ప ద సరి గ రి గ గ మ ప మ ప ద ప ద అలా ఆగుతూ అలా కట్ చేసి చేయనట్లుగా అది చాలా అందంగా వినిపిస్తుంది. సరి గ రి గ గ మ ప మ ప ద ప ద సరి గ రి గ గ మ ప మ ప ద ప ద అలా కట్ చేసి చేయనట్లుగా చాలా అందంగా వినిపిస్తుంది. కమాన్. సరి గ రి గ గ మ ప మ ప ద ప ద అగైన్. సరి గ రి గ గ మ ప మ ప ద ప ద ఓకేనా? మ ప ద ప ద ని ద ప మ ప ద ప మ గ రి స మ ప ద ప ద ని ద ప మ ప ద ప మ గ రి స సరి గ రి గ గ మ ప మ ప ద ప ద మ ప ద ప ద ని ద ప మ ప ద ప మ గ రి స సరి గ రి గ గ మ ప మ ప ద ప ద మ ప ద ప ద ని ద ప మ ప ద ప మ గ రి స సరి గ రి గ గ మ ప మ ప ద ప
పద మా పద పద నీ ద ప మా పద ప మ గ రి స స రి గ రి గ గ మ ప మ ప ద ప ద మా పద పద నీ ద ప మా పద ప మ గ రి స స రి. ఇప్పుడు లాస్ట్ స్వరం సరళి స్వరాల్లో చివరిది 14వ స్వరం నంబర్ 14 సరిగమ పాప దదప మమప. అంతకుముందు క్లాస్లో చెప్పుకున్నదే ఇది. మళ్ళీ ఒకసారి ఫస్ట్ స్పీడ్ రిపీట్ చేద్దాం. సరే గమ సెకండ్ స్పీడ్ సరి గ మ ప ప దాద ప మా మ ప సరి గ మ ప ప దాద ప మా మ ప ద ని స సా ని ద ప సా ని ద ప మా గ రి స. అర్థమైంది కదా సెకండ్ స్పీడ్. ఇప్పుడు థర్డ్ స్పీడ్ సరిగమ పాప దాదాప మామాప. నాలుగు నాలుగు స్వరాలు డివైడ్ అవుతుంటాయి, సేమ్ టెంపో. సరిగమ పాప దాదాప మామాప సరిగమ పాప దాదాప మామాప దని సని దాప సాని దాప మగరిస దని సాని దాప సాని దాప మగరిస సరిగమ పాప దాదాప మామాప దని సని దాప సాని దాప మగరిస సరిగమ పాప దాదాప మామాప ని సాని దాప సాని దాప మగరి సరి గమ పాప దాదాప మామాప ధని సాని దాప సాని దాప మగరి. స్పీడ్ ఎక్కువ కాకూడదు, కొంచెం టెంపో తగినట్టుగానే ఆ లయకు తగినట్లుగా మనం పాడుతూనే ఉండాలి, ఆ టెంపోని వదిలిపెట్టకూడదు. సరిగమ పాప దదప మామాప దని సాని దాప సాని దాప మగరి సరిగమ పాప దదప మామాప దని సాని దాప సాని దాప మగరి స. 14 స్వరాలు, 3 కాలాలు మీరు నేర్చుకున్నారు. ఆ తరువాత జంట స్వరాలు అనేవి మొదలవుతాయి. జంటలనగా ఒక్కొక్క స్వరం 2 సార్లు అంటే డబల్స్ వస్తాయి. ఎలా? మొదటి స్వరమే తీసుకుందాం. మొదటి సరళి స్వరం సరిగమ పదనిస సనిదప మగరిస కదా, అది డబల్స్. సా సా రీ రీ గా గా మా మా పాపా ద ద నీ సా. సేమ్ స్వరాస్ మనం మళ్ళీ దిగి వస్తాం.
మనం నేర్చుకున్నాం గతంలో. ఇలా పైకి వెళ్ళడాన్ని ఆరోహణమని, నెమ్మదిగా ది సేమ్ స్టెప్స్ దిగి రావడాన్ని అవరోహణమని గతంలో నేను చెప్పడం జరిగింది. గుర్తుందా మీకు? ఆరోహణము, దిగి రావడాన్ని అవరోహణము. సాస నీని దద పాప మామగ గ సేమ్ స్వరస్థానం, సప్తస్వర స్థానాసు డబల్స్ వస్తాయి అంతే, వేరుగా మళ్ళీ పలకకూడదు. సా సా రే రే గా మా పాప ద ద నీ సా పండి సా సా ఆధార షడ్జమం శృతిలోనే సా సా రే రే సా రే రే గా మా ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క వేలు చొప్పున వేసుకుంటూ ఈ స్వరము ఈ తాళము రెండు ఒకే లెవెల్లో వెళ్ళిపోవాలి. కమాన్. సా సా రే రే గా గా మా మా పా ఫస్ట్ స్పీడ్. ఇప్పుడు సెకండ్ స్పీడ్ టూ టూ స్వరాస్ డివైడ్ అవుతాయి. సా స రే రే గా గా మా మా పా ప ద ద నీ నీ సా స నీ నీ ద ద ప ప మా మా గ గ రే రే సా స సా స రే రే గా గా మా మా పా ప ద ద నీ నీ సా స అన్నప్పుడు కొంచెం శృతి దాటినట్టు అనిపిస్తుంది కదా, శృతిలోనే ఉండాలి. పా ప ద ద నీ నీ సా స మళ్ళీ పా ప ద ద నీ నీ సా స మంచి వెయిట్ బ్రైట్ రెండు ఉండాలి. పాప ద ద నీ నీ సా స పాప ద ద నీ నీ సా స అట్లా వెయిట్గా పలకాలి. సా స నీ నీ ద ద పాప మా మా గ గ రీ రీ సా స సా నీ నీ ద ద పాప మా మా గ గ రీ రీ సా స రే రే గ గ మా మా పా ప ద ద నీ నీ సా స నీ నీ ద ద పాప మా మా గ గ రే రే సా స. ఇప్పుడు థర్డ్ స్పీడ్ సా స రి రి గ గ మ మ ప ప ద ద నీ నీ సా స నీ నీ ద ద బ ప మా మ గ గ రి రి సా స సా స రి రి గ గ మ మ ప ప ద ద నీ నీ సా స సా స నీ నీ ద ద బ ప మా మ గ గ రి రి సా స సా స రి రి గ గ మ మ ప ప ద ద నీ నీ సా స సా స నీ నీ ద ద బ ప మా మ గ గ రి రి సా స తాళం వేస్తూ సా స రే రే గ గ మా మా పాప ద ద నీ నీ సా స నీ నీ ద ద పాప మా మా గ గ రి రి సా స. ఇప్పటి వరకు మీరు
14 సర్వేశ్వరాలు 3 కాలాలు పూర్తి చేసుకున్నారు. మొదటి జంట స్వరం కూడా 3 కాలాలు చెప్పడం జరిగింది. ఇంతవరకు మీరు చక్కగా సాధన చేసుకొని రండి. మిగతా స్వరాలు వచ్చే క్లాస్లో నేర్చుకుందరు కానీ. నమస్కారం గురువుగారు.